ప్రభు ఏసుక్రీసు నామములో మీ అందరికీ శుభములు సామాన్య రెండవ బుధవారము సెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఇందువు మొదటి పట్టణము హెబ్రియులకు రాయబడిన లేక ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు మొదటి పట్టణము హెబ్రియలకు రాయబడిన లేక ఏడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు మరియు పదహైదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు సహోదరులారా మెల్కి సెదేకు సాలేము రాజు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు రాజులను సంహరించి యుద్ధభూమి నుండి అబ్రహాము మరలి వచ్చుచుండగా మెల్కిసెదేకు అతనిని కలుసుకొని ఆశీర్వదించెను తన వద్దనున్న సర్వస్వము నుండి వంతును అబ్రహాము ఆయనకు ఇచ్చెను మిల్కిసదేకు పేరుకు పేరుకు నీతిమంతుడగు రాజు అని మొదటి అర్థము అతడు సాలేమునకు రాజగుట వలన శాంతి కామకుడు రాజు అని ఆయన పేరుకు అర్థము తండ్రి తల్లి వంశావళి జీవిత కాలమునకు ఆది అయిన జీవమునకు అంతము లేని అతడు దేవుని కుమారుని పోలి ఉన్నాడు అతడు శాశ్వతముగా యాజకుడై ఉండును విషయము మరింత స్పష్టమగుచున్నది మెల్కి సెదేకు వంటి వేరొక యాజకుడు వచ్చియున్నాడు శరీరానుసారముగా చట్టపు నియమమును బట్టి ఆయన యాజకుడుగా చేయబడలేదు అనంతమగు ఒక జీవశక్తిచే ఆయన యాజకుడాయెను ఏలన పరిశుద్ధ గ్రంథం ఇట్లు చెప్పుచున్నది మెల్కిసెదేకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడవై ఇది ప్రభువువాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నీవు మెల్కిసెదేకు యాజక క్రమమును బడసి కలకాలము యాజకుడవుగా నాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము మూడవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు యేసు మరళ ప్రార్థనా మందిరములో ప్రవేశించెను అచ్చట ఊచ చేయిగలవాడొకడుండెను విశ్రాంతి దినమున యేసు అతనిని స్వస్థపరచునా లేదా అని అచ్చటి జనులు కొందరు పొంచి ఆయనపై నేరము మోపుటకు కాచుకొని ఉండేరి అప్పుడు ఆయన ఆ ఊచ వానిని చూచి లేచి రమ్ము అని వానితో పలికి జనులను చూచి విశ్రాంతి దినమున మేలు చేయుటయా లేక కీడు చేయుటయా ప్రాణరక్షణ మునర్చుటయా లేక ప్రాణ నష్టమునర్చుటయ్యా ఏది చేయదగిన పని అని వారిని ప్రశ్నించెను అందుకు వారు మౌనము వహించిరి అంతటా ఆయన కోపముతో నలుదశల చూచి ఆ జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి రోగితో నీ చేయి చాపము అనెను వాడట్లే చాపగా స్వస్థతుడాయను అంతా పరిసయ్యలు వెలుపలకు వచ్చి యేసును చెంపుటకు తరుణోపాయమునకై హిరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక